కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరులో దారుణం జరిగింది. మహిళను కిరాతకంగా హత్య చేశారు దుండగులు. మహిళను తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్యకు గల కారణాలు ఏంటో తెలుసుకుంటున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ ఏమైనా పడేసి ఉంటారా అని భావిస్తున్నారు. అత్యంత కిరాతకంగా కాళ్లను చేతులను తాళ్లతో కట్టేసి మరి హత్య చేసిన ఘటన మాత్రం ఒక్కసారిగా అక్కడ ప్రాంత వాసుల్ని మాత్రం షాక్ కి గురి చేస్తుంది. కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరులో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. చంపాడు ఎవరిని? ఆమె ఎవరు చూసారు తెలియదు. మా ఊరికి వచ్చి ఈ లోపల మన ఊళ్ళో వెళ్తుంటారు కదా జనాలు కంటాను. అది రైట్ హైవేకి పక్కనే నడే రోడ్డు మీదే పడేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడో మహిళను హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. బట్ ఈమె ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి సూర్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అక్కడ నుంచి. సూర్య, ఎవరు ఈ మహిళ ఏమైనా ఐడెంటిఫై చేశారా? అంటే గుడ్ మార్నింగ్ మేడం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ మహిళ యొక్క సమాచారం అయితే పూర్తిగా తెలియలేదు మేడం. అంటే గుర్తు తెలియని మహిళగా అయితే ప్రస్తుతానికి నిర్ధారించారు. ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా కాళ్ళు చేతులు అయితే కట్టేసి ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అంటే కత్తిపోట్లు కట్ట ఏమి లేకుండా బలమైనగా అయితే తగిలిందనే చెప్పుకోవచ్చు. అసలు రాడ్డుతో కొట్టారా లేకపోతే రాయితో కొట్టారా అనే ఆలోచనలు అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే విచారణ చేస్తారు. ఒక్కసారిగా అయితే తుని సమీపంలో అయితే కనుక రాజుల కొత్తూరు గ్రామంలో అయితే ఈ చోటు ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటన అయితే మినిస్టర్ గా ఉన్న ప్రస్తుతం సిట్టింగ్ మినిస్టర్ గా ఉన్న అయితే కనుక దాడిశెట్టి రాజాకి పొలానికి కోతవేటి దూరంలో కావచ్చు, యనమల రామకృష్ణ గెస్ట్ హౌస్ కి కోతవేటి సమీపంలో అయితే కావచ్చు సంఘటన చోటు చేసుకోవడం అయితే ప్రజలు అయితే భయాందోళనకు చెందారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా తుని నియోజకవర్గాలు అసలు ఎలక్షన్ జరిగి ఒక 5 రోజులు గడుస్తున్న సమయంలో ఇటువంటి సంఘటన జరిగితే ప్రజల్లో అయితే భయాందోళన నెలకొందని చెప్పచ్చు. అసలు ఎక్కడి నుంచి ఈ మహిళను తీసుకొచ్చారు, ఎలా జరిగింది అంతే సంఘటన, ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సూర్య. నరకం కాదని బట్టలు తీసి చంపేటప్పుడు చంపాడు ఎవరిని? ఆమె ఎవరు చూసారు తెలియదు. మా ఊరికి వచ్చి ఈ లోపల మన ఊళ్ళో వెళ్తుంటారు కదా జనాలు కంటాను. అది చేసాను నరకం కాదని బట్టలు తీసి